హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నాచి మై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరికీ కూడా బిలేటెడ్గా హ్యాపీ దివాళీ. ఇవాంటి బ్లాగ్లో నేను దివాళీ బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇంట్లో అన్నీ కూడా అంటే దులిపేసుకోవడాలన్నీ ఉంటాయి కదా, మనకి ముందుగుండా క్లీనింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, బట్టలు దులుపుకోవడాలు ఇవన్నీ. ఆ క్లీనింగ్స్ అన్నీ అయిపోయి ఇంకా బెడ్షీట్స్ అన్నీ మార్చేసాము. తర్వాత ఇది దివాళీ రోజు అన్నమాట. దివాళీ రోజు మనకి ప్రమిదలు ఉంటాయి కదా, దియాస్ ఉంటాయి కదా, వాటిని కొంచెం కలర్స్ అవి వేసి డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాము. లక్కీ నేను ప్లెయిన్గా కూడా బాగానే ఉంటాయి, కానీ ఎందుకు కొంచెం కలర్స్ అవి వేస్తే ఇంకొంచెం అందంగా కనిపిస్తాయి కదా, అందుకని చెప్పి వాటికి వాటర్ కలర్స్ అవి వేస్తున్నాము. లక్కీకి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది, అలాగే నాకు కూడా దియాస్ కొంచెం మంచిగా డెకరేట్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పి వాటర్ కలర్స్ తీసుకున్నాము. ఒక 5 కలర్స్ అలా యూజ్ చేసామన్నమాట, గ్రీను, రెడ్ బ్లూ, ఎల్లో, వైట్ అలాగా. సో లక్కీకి చాలా ఇష్టం, వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు పెయింటింగ్ వేద్దామా అని చెప్పి. సో తనకి చెప్తున్నా అనమాట ఎక్కడెక్కడ ఎలా ఏంటి ఏంటి వేయాలి, ఏ కలర్స్ వేయాలి అని. ఎక్కువ కలర్స్ అయితే ఏం లేవు ఇంట్లో, ఉన్నవాటితోటే అడ్జస్ట్ చేసి ఇలా డెకరేట్ చేస్తున్నాను. ముందు రోజే వీటిని వాటర్లో డిప్ చేసేసి ఒక 2-3 అవర్స్ తర్వాత బయటకు తీసేసి ఆరబెట్టేసి ఉంచేసాను. దివాళీ రోజైతే వీటికి డెకరేట్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం ఇలా పెయింటింగ్స్ అవి వేయడం, అది చిన్నప్పటి నుంచి కొంచెం బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. సో లక్కీ కూడా అదే వచ్చింది. ఇంకా తర్వాత ఇంట్లో కొంచెం రంగు ముగ్గులు వేద్దాం అనుకుంటున్నాను, రంగోలీ వేద్దామని. కొంచెం దేవుడి మందిరం దగ్గర, అలాగే డైనింగ్ ఏరియాలోని, తర్వాత బయట. తీరా చూసేసరికి ఇంట్లో కొంచెమే కలర్స్ ఉన్నాయన్నమాట, ఎక్కువ లేవు. సో మళ్ళీ వాటి గురించి వెళ్తే నాకైతే అవ్వదు. మా ఇంట్లో మగవాళ్ళని పంపిద్దామంటే వాళ్ళు ఏదో ఒక కలర్స్ తీసుకొచ్చేస్తారు, అందుకని చెప్పి ఇంట్లో ఉండే ఏదో ఒక కలర్స్ అడ్జస్ట్ చేసి వేసేద్దాం ఈసారికి అని చెప్పి ఇంట్లో ఉండే కలర్స్ని అడ్జస్ట్ చేసి అలా అలా వేసేసాను. మామూలుగా అయితే మనం కలర్స్ తీసుకునేటప్పుడు ఇసుక కలిపిన కలర్స్ ఉంటాయి కదా రంగులు, సో వాటిని తీసుకుంటే బెటరు, మనకి ఈజీగా చేయి తిరుగుతుంది అనమాట. ఈజీ ముగ్గు చాలా బాగా అందంగా కనిపిస్తుంది ఆ ఇసుక వేస్ కనుక రంగుల్ని కలిపితే. అలాంటి రంగులనే నేను ఎక్కువగా చూస్ చేసుకుంటాను. సో అది మా వాళ్ళకి చెప్తే అర్థమవుదు అనమాట, ఏదో కలర్ తీసుకొచ్చేస్తారు. మామూలు కలర్స్ కన్నా ఇసుక కలిపిన కలర్స్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేనే వెళ్ళి తెచ్చుకోవాలి, దానికి టైం పడుతుంది కాబట్టి ఇంట్లో ఉండే కలర్స్ తోటి అలా అడ్జస్ట్ చేసేసాను. ఇక్కడ ఈ ముగ్గు అయితే లక్కీ నేను ఇద్దరం కలిసి వేసాము, చాలా సింపుల్గా ఉండేవి చూస్ చేసుకున్నాను. ఇలా సింపుల్గా కనిపిస్తుంది కానీ దీనికి వేయడానికి ఇంచుమించుగా ఒక 45 మినిట్స్ అలాగే పట్టింది, అంత ఈజీ అయితే ఏం కాదు. బాగా చేతిరిగిన వాళ్ళైతే ఓ 15 మినిట్స్ లేకపోతే ఓ 30 మినిట్స్లో వేసేస్తారు, నాకైతే కొంచెం టైం బాగానే పట్టింది. ఎప్పుడో అకేషన్గా వేస్తాం కదా, ప్రతిరోజు వేసేవి కాదు, అస్తమానం వేసుకునేవి కాదు, సో కొంచెం టైం పట్టింది బాగానే. ఎలా ఉంది ఈ రంగోలీ, బాగుందా? నాకు కూడా చాలా బాగా అనిపించింది, అయితే ఇది కొంచెం సైడ్కి వచ్చేసిందేమో అనిపించింది అనమాట. బట్ వేసేసిన తర్వాత దీన్ని చరపలేం కాబట్టి ఏదో అలా ఉంచేసాను. ఇంకా ఇది దేవుడి దగ్గర అమ్మవారికి పూజ అది చేస్తాం కదా సాయంత్రం, సో అందుకు పద్మం ముగ్గు వేస్తే బాగుంటుందని చెప్పి పద్మం ముగ్గు వేశాను. అలాగే ఆరెంజ్ కలర్ మొత్తం ఆ రంగోలీకి అయిపోయింది, ఇందాకలు చూపించాను కదా దానికి. ఇంకా ఇక్కడ కొంచెం రెడ్ ఇంకా బ్లూ ఉందన్నమాట, సో దాంతో అడ్జస్ట్ చేసేసాను. దేవుడి దగ్గర ఇంకా ఈ డైనింగ్ ఏరియాలో ఇంకా బయట ముగ్గు వేసేసరికి ఇంచుమించుగా 2 అవర్స్ అలా పట్టింది. ఇంకా మార్నింగ్ భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ముగ్గులు అవి వేసుకున్నాను నేను. సాయంత్రం అయిపోయింది ఇంచుమించుగా 4 అలా అయిపోయింది, నేను ముగ్గులు అవన్నీ వేసేసుకుని బయట గుమ్మం దగ్గర లైట్లు అవి డెకరేట్ చేసి అవన్నీ చేసుకునేసరికి 4:30 అలా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేను అత్తగారు కలిపి ఈవినింగ్ అంటే డిన్నర్ కోసం నైట్ పూరి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం, ఎందుకంటే టపాకాయలు అవి కాల్చేసి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, ఓపిక కూడా ఉండదు, అందుకే ముందుగుండానే ప్లాన్ చేసుకుని
కోరి ఇంకా కర్రీ చేసేసి వెళ్ళాము. ఇంకా ఇప్పుడు 4:30 అలా అవుతుంది. ఇప్పుడే వచ్చి కూర్చున్నాను, కాసేపు రిలాక్స్ అవుతున్నా అన్నమాట. ఈ మధ్య బాగా లావ్ అయిపోయాను, నాకే అనిపిస్తుంది బుగ్గలు గట్ట బాగా వచ్చేసాయి. అసలు పూర్తిగా డైటింగ్ మానేశానండి, అందుకే అత్తగారు వాళ్ళు వచ్చారు కదా, ఇంకా అది తినకూడదు ఇది తినకూడదు అంటే ఒప్పుకోరన్నమాట, అందుకే ఇంకా ఫుల్గా తినేస్తున్నాను. ఇలా అయిపోయాను. రైస్ తిన్నాను అంటే 2 పూట్ల రైస్ తింటే ఇంచుమించుగా 1 1.5 మంత్లోనే నేను బాగా చేంజ్ కనిపిస్తుంది, నాలోనే బాగా కనిపిస్తుంది. నేను ఎప్పుడు ఒక్క పూటే రైస్ తింటాను, ఇంకో పూట నూక కానీ అంటే గోధుమ రవ్వ ఉంటుంది కదా అది కానీ, లేదా చపాతి ఇంకేదైనా టిఫిన్ ఏదో ఒకటి తీసుకుంటాను. బట్ ఈ మధ్యన 2 పూట్ల ఫుడ్ రైస్ తినేస్తున్నాను, దానివల్ల బాగా లావ్ అయ్యాను. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ లక్ష్మీ పూజ ఉంటుంది కదా, దీపావళి అమావాస్య అంటేనే కొంచెం బాగా స్పెషల్ మనకి అమావాస్య లక్ష్మీ పూజలకి. ఇంకా దానికోసం అని చెప్పి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ అప్పటికే 6 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా దీపాలు అవి అరేంజ్ చేసేసుకుని అమ్మవారి దగ్గర పెట్టేసి ముందు అమ్మవారికి లక్ష్మీ పూజ చేసేసుకుని అష్టోత్తరంతో ఆ తర్వాత ఈ దియాసన్నీ కూడా వెలిగించాను. ఇక్కడ ఈ స్వీట్ మా వారికి ఆఫీస్లో ఇచ్చారనమాట దీపావళి అని చెప్పి. ఇంకా అందుకే ఇంట్లో ఇంకా ఏ స్వీటు చేయలేదు, అప్పటికే ఇంకా చాలా స్వీట్లు అవి అయిపోయాయి అనమాట అంతకుముందు. ఇంకా తర్వాత దీపావళి తర్వాత కూడా ఒబ్బట్లు అవి చేసామన్నమాట, భగిని హస్తభోజనం ఉంది కదా సో దానికోసం. దానివల్ల ఇంకా ఈరోజు ఏమీ చేయకూడదు అనుకున్నాము, బట్ స్వీట్ అయితే ఏదో ఒకటి చేయాలి కదా. మామూలుగా అయితే సేమియా పాయసం చేద్దాం అనుకున్నాం, కానీ ఆఫీస్లో ఎన్ని స్వీట్లు ఇచ్చారు, ఇంకా బాగా ఎక్కువ అయిపోతున్నాయి స్వీట్స్ అని ఇంకా ఏమీ చేయలేదన్నమాట. ఆ స్వీట్స్ని నైవేద్యంగా పెట్టేశాను. ఇంకా కొబ్బరికాయ కొట్టాను, అది కూడా నైవేద్యంగా పెట్టాను. సో నా దేవుడు ఎంత కలకలాడుతున్నాడు కదా, నాకు చాలాసేపు అంటే చాలాసేపు ఇలా చూస్తూ ఉండిపోయాను. ఈ వీడియోలో కన్నా కూడా బయట చాలా బాగుంది, కలర్ కలర్ దియాస్ వెలుతురు అంటే దీపం పెట్టిన ఆ వెలుగు ఎంత బాగుందో. అసలు నాకు క్రాకర్స్ కాల్చడం కన్నా కూడా ఈ దీపాలు పెట్టుకోవడమే నాకు చాలా ఇష్టం దీపావళి రోజు, అలాగే లక్ష్మీ పూజ. నన్ను వదిలేస్తే ప్రశాంతంగా కొంచెం ఎక్కువసేపు పూజ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. కానీ లక్కీకి ఏంటంటే పైకి అంటే టెర్రస్ మీద కాలుస్తామన్నమాట, ఎప్పుడెప్పుడు వెళ్తామా ఎప్పుడెప్పుడు కాలుస్తామా అని వెయిట్ చేస్తుంది. తీరా చూస్తే అదేమి కాల్చలేదు, కాకపోతే ఇష్టం అన్నమాట దానికి, చూడడం ఇష్టం కొంచెం భయం కూడా. లాస్ట్లో నేను ఫోర్స్ చేస్తే 1-2 కాకరపోతులు కాల్చింది అంతే, ఇంకా ఏమి అసలు చాలా అంటే చాలా భయం. చెవులు మూసేసుకుని మొత్తం అంతా చూస్తూ కూర్చుంది అనమాట. ఇంతసేపు వెయిట్ చేసింది పైకి వెళ్దాం అని చెప్పి, తీరా వెళ్ళేసరికి ఏమి కాల్చకుండా అలా చూస్తూ కూర్చుంది. ఇంకా ఇక్కడ నా పూజ కంప్లీట్ అయిపోయిందండి, అమ్మవారికి హారతి కూడా ఇచ్చేస్తున్నాను. ఇంకా ఇది నా కొత్త సారీ, ఎలా ఉంది బాగుందా? నాకు ఈ కాంబినేషన్ చాలా ఇష్టం, ఎల్లో ఇంకా పింక్ చాలా చాలా బాగుంటుంది. ఎల్లో పింక్ ఇంకా పీచ్ కలర్ కొంచెం పింక్లోనే లైట్ పింక్లోనే ఉంటుంది మనకి పీచ్ కలర్, సో మొత్తం అంతా కూడా కరెక్ట్ కాంబినేషన్ కదా అది, ఎవరికైనా సరే చాలా బాగా సూట్ అవుతుంది, ఇంకా గ్రాండ్గా ఉంటుంది. నాకైతే ఆ కాంబినేషన్ చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫోటో సెక్షన్ అన్నమాట. ప్రతిసారి దీపావళికి మేము వెళ్ళేవాళ్ళమి అత్తగారు వాళ్ళ ఇంటికి, 1-2-3 ఇయర్స్ నుంచి మా ఇంట్లోనే చేసేసుకుంటున్నాం మేము దీపావళి, కుదరట్లేదు వెళ్ళడం. ఇంకా ఈ ఇయర్ అయితే అత్తగారు ఇంకా మావయ్య గారు ఉన్నారు, సో చాలా హ్యాపీ, బాగా ఎంజాయ్ చేసాం ఈసారి. ఇంకా లక్కీ ఇక్కడ దీపం పట్టుకుంటే నేను కూడా చేతులు పెట్టి ఫోటో తీసుకుంటున్నాను. అన్ని పండగల్లోకి కూడా నాకు దీపావళి అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి. చాలామందికి దీపావళి ఇష్టపడుతుంది కదా, ఇప్పుడు లక్కీని కూడా మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి అని టీచర్స్ అడిగితే తక్కువని చెప్పేది దీపావళి ఇంకా హోలీ అన్నమాట. హోలీ అయితే మంచి మంచి కలర్స్ అవి వేసుకోవచ్చు కదా, అది కలర్ఫుల్గా ఉండే పండగ, నాకు కూడా చాలా ఇష్టం. బట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు హోలీ అయితే ఆడలేదు,
ఎందుకంటే అమ్మ వాళ్ళు ఇప్పుడు దెబ్బలు ఆడేవారు అనమాట, కలర్స్ అవి వేసుకుంటే రెడ్ డ్రెస్సులు పాడైపోతాయి, లేకపోతే స్కిన్ పాడైపోతుంది, కళ్ళల్లో పడిపోతాయి అవి ఇవి అని. బట్ ఆ ఇష్టం అయితే అలా ఉండిపోయింది. ఇప్పుడు లక్కీ కూడా సేమ్ అదే ప్రాబ్లం, దానికి కూడా హోలీ ఇష్టం, ఇంకా దీపావళి అంటే చాలా ఇష్టం. బట్ నాకు కూడా ఇప్పుడు నేను ఒక అమ్మగా అయిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది, లక్కీ హోలీ ఆడినప్పుడు స్కిన్ పాడైపోతుంది, ర్యాషెస్ వచ్చేస్తాయి, కళ్ళల్లో పడుతుంది, జాగ్రత్త అని చెప్పి. ఇది బయట వేసిన ముగ్గు. ఇంకా లక్కీ డ్రెస్ నేను కుట్టించాను అనమాట, నా శారీ అది మ్యారేజ్ది, సో దానికి బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది, మంచి కలర్ కాంబినేషన్ కూడా కదా, నవలకంఠం కలర్ అంటారు కదా అది, ఇంకా బ్లూ కలర్ కలిపి కాంబినేషన్ చాలా బాగుంది. ఈ వీడియోనే నేను ఇన్స్టాలో కూడా పెట్టాను రీల్స్ లాగా, ఇన్స్టాలో చాలా రీల్స్ అవి సేవ్ చేస్తూ ఉంటాను, చాలా బాగుంటాయి, చేయాలి అనిపిస్తుంది, బట్ చేసేటప్పుడు ఎందుకో కొంచెం షై ఫీల్ అవుతాను, ఇంకా భయం వేస్తూ ఉంటుంది. బట్ చాలా ఇష్టం, ఇన్స్టా రీల్స్ అయితే చాలా ఇష్టంగా చూస్తాను, చాలా బాగా యాక్ట్ చేస్తూ ఉంటారు కూడా చాలామంది కదా. సో ఇంకా మా బంగారు తల్లి ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుందన్నమాట లక్కీకి. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళి మిగతా టపాకాయలు అనుకుంటాము. ఇంకా మా దగ్గర టపాకాయలు అంటే పెద్ద పెద్ద బాంబులు కానీ లేదా సౌండ్స్ వచ్చేవి కానీ ఏమి ఉండవు, మామూలుగా కాకరపోటలు అలాగే చుంచుబొట్టులు, తర్వాత తాళ్ళు ఉంటాయి కదా అవి అలాగే ఉంటాయి, పెద్ద సౌండ్స్ వచ్చేవి అవి ఏమి ఉండవు. ఈ 1000 వాళ్ళు అయితే ఇష్టం అది, అంతకుమించి ఏమి ఉండవు అన్నమాట. ఇంకా రాకెట్స్ ఉంటాయి కదా అవి కూడా, ఇంకా పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేవంటే ఎందుకో చాలా భయం అంటే అవి తీసుకొచ్చినప్పుడు వద్దని చెప్పేస్తాను. మా వారికి తీసుకురాను జోర్ అలా తిప్పు. లక్కీ నా వైపు చూడు, చూడు 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 నా వైపు చూడు. ఆఖరిలో కొంచెం కాల్చిందనమాట, అంతవరకు కూడా భయపడుతూనే ఉంది లక్కీ. ఈ టపాకాయలు ఇవన్నీ కాల్చడానికి కూడా డ్రెస్ అవి చేంజ్ చేసుకుని కాటన్ బట్టలు వేసుకుని వెళ్ళాము. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అలాగే మంచి మంచి బట్టలు అవి వేస్తే టపాకాయలు కాల్చినప్పుడు మాత్రం తీసేసి కాటన్ వేసేవారు, గబుక్కుని కాలినా కూడా ఏం కాదు అని చెప్పి. సిల్క్ అయితే వెంటనే అంటుకుంటాయి కదా అందుకు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేస్తున్నాము. ఇంకా ఇవాళ దీపావళి సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి, మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి, షేర్ చేసుకోవాలనిపిస్తే. ఇంకా ఫ్రిడ్జ్ డీటెయిల్స్ అయితే చాలామంది అడుగుతున్నారు, అది మేము అమెజాన్లో తీసుకున్నామండి. పాత ఫ్రిడ్జ్ ఎక్స్చేంజ్లో 3000కి వెళ్ళింది, సో 59000 వరకు కూడా అయిందండి. ఫ్రిడ్జ్ వచ్చేసి వాల్పూల్ కంపెనీది, 570 లీటర్స్ కెపాసిటీ, ఫాస్ట్ ఫ్రీ ఇన్వర్టర్, ఇంకా సైడ్ బై సైడ్ డోర్స్ అన్నమాట. సో ఇదండి ఫ్రిడ్జ్ డీటెయిల్స్, అయితే వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫ్రిడ్జ్ పెట్టాను కదా ఆ వీడియోలో,
సో ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. ఓకే అండి, బాయ్.